నాదిల్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మేము కూర్చున్నప్పుడు చాలా పదే పదే మన గోదావరి జిల్లాల దగ్గర నుంచి కానీ కృష్ణ గుంటూరు అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు అందరూ మాట్లాడుతూ చాలా కష్టమైన సమస్యను దీనికి ఏదన్నా చేయాలని మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను ఎలా దీన్ని చేయగలను? సో నేను కూర్చొని ఒక మీకోసం ఒక నిరాహార దీక్ష చేద్దామా? మీ అందరి కోసం ఏం చేస్తే బాగుంటుంది? మొట్టమొదటిగా నేను నిర్ణయించుకుంది అట్లీస్ట్ మనం ఒక నిరసన యాత్రను ప్రారంభిద్దాం 2 కిలోమీటర్లు, అది వైజాగ్లో ప్రారంభిద్దాం. 10 మంది దృష్టి పడనివ్వండి దాని మీద, ఈ సమస్య నిర్లక్ష్యం చేశారు. ఈరోజున తెలుగు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసే పనులన్నీ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు నువ్వు ఇచ్చామని చెప్పి దాదాపు గ్రామ వాలంటీర్లను ఉద్యోగాలు ఇచ్చారు, 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. దానికి 5 ఇంతలు ఈరోజున మనల్ని ఉపాధి లేకుండా చేశారు. ఈరోజు అది వాళ్ళు చేసేది, అది అంటే చూస్తే మా పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కాపాడుకుంటా, మిగతా వాళ్ళని రోడ్ల మీద పడేస్తాం. అంటే 5 లక్షల మంది మేము కూర్చోబెట్టి మేము గ్రామ వాలంటీర్లకి వాళ్ళకి డబ్బులు వేసేస్తాం, కానీ నిజంగా భారతదేశం తాలూ గొప్పతనం ఏంటంటే ఇంతమంది ఉన్నారు, మీరు 2 లక్షల మంది ఉన్నారు, మీరు కూర్చోబెట్టి ఉచితంగా అడగట్ల, అరే మా కష్టాన్ని మా శ్రమని మీ కన్నును కలిగించి మా ఆత్మగౌరవంతో మేము తింటాం, మా తిండి మీరు పడేసి అవసరం లేదంటే దానికి కూడా మనం ప్రభుత్వాలు కల్పించకపోతే ఎట్లా? అంటే ఎంతసేపు భిక్షాన్ దేహం కూర్చోవాలి వీళ్ళ దగ్గర? వీళ్ళ పార్టీలకు పనిచేయాలా? వీళ్ళ కింద వీళ్ళకి అడుగులు మడుగులు వస్తాలా? అరే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే మీ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా మీ ఉద్యోగాలు మీ కష్టం మీద మీరు ముందుకెళ్ళే పరిస్థితులు మీకు కల్పించాలి. దాంట్లో ముందు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఈ ఇసుకని ముందస్తుగా ఎలాంటి షరతులు లేకుండా స్టేటస్కో ఇంతమంది ఎలా ఉందో అదే మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ అది ముందు ఈ గందరగోళం తీసేయండి, ఆ తర్వాత సరిదిద్దుకోండి. మేము ఇదే కోరుకుంటా ఉన్నాం. అలాగే మీరు కోరుకుంటున్నారు, మీరు దీంట్లో ముఖ్యంగా 8 అంశాలతో పాటు ముఖ్యంగా మీరు అడుగుతుంది భవన నిర్మాణ కార్మికులు. నేను చాలాసార్లు గతంలో షూటింగ్లు చేసిన ఒకసారి ఇళ్ల నిర్మాణం మనం హైదరాబాద్ మనకి చెన్నైలో ఇళ్ళని చోటినప్పుడు పడి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. విదేశాల్లో ఒక భవన నిర్మాణ కార్మికులకి ఎంత జాగ్రత్తలు ఉంటాయి. ఓకే మన ఆర్థిక పరిస్థితి మనది అభివృద్ధి చెందిన దేశం కాదు కాబట్టి మనం అంత ఎఫోర్ట్ చేయలేము, కానీ ఎంతో కొంత ఈ దేశంలో 100,000 కోట్లు దోపిడీ చేసే మనకు అవకాశాలు ఉన్నాయి, కానీ ఒక కార్మికుడికి కనీస రక్షణ కల్పించే చట్టాలు లేవు, మనకి చట్టాలు ఉన్నా పాటించే వ్యక్తులు లేరు. అంటే ఈ దేశం ఎంత అవకాశం ఉంటుందంటే 1,000,000,000 కోట్లు విదేశాలకు తరలించేంత శక్తి ఉంది ఇక్కడ, అంటే అంత సంపద ఉంది ఇక్కడ భారతదేశంలో. ఆ సంపదని 10 మందికి మన బాగోగుల కోసం పంచాలంటే చాలా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తుల సమూహం కావాలి. జనసేన ఒక్కటి చేయగలదు నేను అనుకోండి, మీరు కూడా కలిసి వస్తే మనందరం కలిసి అట్లీస్ట్ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఒత్తిడి పెడదాం, మనందరం చాలా బలమైన ఒత్తిడి పెడదాం. మీరు మాట్లాడండి, నేను ఈరోజు మీరు ఓట్లు ఈరోజు ఎలక్షన్స్ లేవు, నేను భవిష్యత్తులో జనసేన పార్టీ ఏ స్థాయికి వెళ్తా కూడా నాకు తెలియదు, కానీ మేము ఎందుకున్నామంటే ఇక్కడ మీ కన్నీళ్లు తుడవడానికి, మీ గుండెల్లో వేదన మీ బరువు పంచుకోవడానికి మేము ఉన్నాం, మీ కష్టాలతో మేము ఉన్నాం.